పవన్ కళ్యాణ్ కి పార్టీ నాయకుడు ఒకడు ఉంటాడు ఇక్కడ పనికిమాలనొడు వాడు ఏదో రాష్ట్ర నాయకుడిగా ఫీల్ అవుతుంటాడు చివరికి అతనికి కూడా ఈ రోజు పదకం ఇచ్చిన గణత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిది అంటే ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఆ పేరు కూడా చెప్తూ చూపెట్ట చూడండి కావాలంటే అతనికి కూడా పదకం ఇచ్చి ఈ రోజు జనసేన కావచ్చు దన్న జనసేన కార్పొరేట్ అభ్యర్థికి కూడా పదకాలు ఇవ్వడం జరిగింది కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి మేము ప్రజా సేవలో నిమగ్నమయ్యే నీలాంటి అవినీతి పరులందర్ని కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు లాంటి అవినీతి పరుల ప్రతి బండారాన్ని బయట పెట్టాం అవి తట్టుకోలేక మీ అవినీతిని బయట పెట్టానని జనసేన పార్టీని పశ్చిమ నియోజకవర్గంలో ఎదుర్కోలేక మీరేదో బురద జల్లి మాకేదో పదకాలు ఇచ్చారంటే నమ్మేటువంటి పరిస్థితులు ఎవరో లేరు ఈ ఆఫీస్కి వస్తే తెలుస్తుంది నిన్న మొన్న కూడా చాలామందికి ఆర్థిక సహాయం చేశాం పోతిన రామారావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి మొన్న వినాయక జ్యోతులకి 3.5 లక్షల పైన డబ్బులు ఇచ్చాం నాసేన కోసం నా వంతు కార్యక్రమానికి సుమారు 3 లక్షల రూపాయలు ఇక్కడి నుంచే పంపించాం అబద్ధాలు చెప్పడానికి కూడా అవాస్తవాలు ప్రచారం చేయడానికి ఒక హద్దు ఉంటుంది రైతు భరోసా ఇచ్చాం ఇలాంటి అబద్ధాలు ప్రచారం ఏంటి అసలు 1500 కోట్ల రూపాయలు పైగా మీరు అవినీతి చేశారంటున్నారు పెద్ద ఎత్తున సంపాదించారని మేమే ఆధారాలు బయటపెట్టాం దాని మీద స్పందించాలి మీకు దమ్ముంటే ఎక్కడైనా ఓపెన్ డిబేట్ ఛాలెంజ్ మీ అవినీతి మీద భోగవల్లి సత్రం ట్రస్ట్ కేసు ఈరోజుకి మీ బినామీలు పోరాటం చేయట్లేదు అది కబ్జా చేయడానికి గాలిబ్ షాయిబ్ దర్గా భూములు మీ మిత్రుల చెరలో లేవా ముందు దీనికి సమాధానం చెప్పండి బ్రాహ్మణ వీధిలో కొత్త వెంకటేశ్వర స్వామి గుడి ఆస్తులు కొట్టాలనుకున్న మాట నిజమా కదా మీరు దీనికి సమాధానం చెప్పండి వంటంలో అనధికార నిర్మాణాలు ఇష్టానుసారం చేసి కోట్లాది రూపాయలు దండుకున్న మాట నిజం కదా దీనికి సమాధానం చెప్పండి ఇవి చేయకుండా మాకు ఇచ్చాం ఇచ్చాను అబద్ధాలు మాట్లాడితే ఊరుకునే పని లేదు అంతకంత మీ మీద పోరాటం చేస్తాం ఇష్టానుసారం మాట్లాడుతున్నారు వాళ్ళకి పథకాలు ఇచ్చాము వీళ్ళ పథకం మీ బాబుగారు సొమ్మ ఏమన్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా పన్నులు కడితే పథకాలు ఇస్తారు ప్రజలకి ఒక్క వైసీపీ వాళ్ళే పన్నులు కడుతున్నారా ఎన్ని కబ్జాలు చేశారు ఎంత కొల్లగొట్టారు ఎంత అవినీతి చేస్తున్నారు ఇసుకలో ఎంత దోచుకుంటున్నారు ఇవన్నీ ప్రజలకు తెలియవా రాష్ట్రంలో 5 కోట్ల మంది పైగా ప్రజల పన్నులు కడితేనే మీరు ఈ ప్రభుత్వాన్ని నడపగలరు అంతేగాని ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చాం ఈ పార్టీ వాళ్ళకి ఇచ్చామని క్రిమినల్ థాట్స్తో మీరు మాట్లాడితే మీ క్రిమినల్ ఆలోచనలు ఎవడెక్కడ పట్టించుకునే పరిస్థితుల్లో ప్రజలెవరూ లేరు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మనసేన ఛానల్ ఫర్ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ నాలుగు మనసేన ఛానల్ ఫర్ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ నాలుగు